हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स एवरैते मन चैनल कोत्तगा चूस्तुन्नारो मुंदुगा सब्सक्राइब चेसुकोंडी दानि पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयंडी एंदुकंटे मनं चेप्पोये प्रति जॉब अपडेट मुंदुगा मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदी अदे विधंगा लाइक चेयंडी षेर चेयंडी मीरु इच्चे लाइक नाकु एंतो सपोर्ट गा एंकरेजमेंट गा उंटुंदी फ्रेंड्स इक ई रोज नोटिफिकेशन चूसुकुंटे गनुक मनकु आंध्र प्रदेश लोनि नंद्याल जिल्ला नुंडि ई नोटिफिकेशन अयिते विडुदलैंदि దీనిలోని అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే విడుదల చేశారు. ఇక ఇది ప్రెస్ నోట్ ప్రకారం చూసుకుంటే కనుక నంద్యాల జిల్లాలో కల్లా 5-6 ఐసీడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఒక మినీ కార్యకర్త మరియు 25 అంగన్వాడీ ఆయా నియామకాలకు అయితే అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరబడుతున్నవి. అంగన్వాడీ ఆయాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు తప్పనిసరిగా 10వ తరగతి అయితే ఉత్తీర్ణ అయి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదివి ఉత్తీర్ణయి ఉండవలసిన వయసు 17/1/2023 నాటి నుండి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలసి ఉండును. పెళ్ళైన అదే గ్రామానికి నివసించే వారైనా ఉండవలను. నియమకాల్లోని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది మరియు ఈ విషయాలు ఖాళీలుగా వివరాలు అయితే పూర్తి నోటిఫికేషన్ కొరకు అయితే సంబంధించిన సిడిపిఓ కార్యాలయంలోని సంప్రదించవలను మరియు వారి కార్యాలయంలోని నోటీస్ బోర్డు నందు చూసుకోగలరు. మరియు ఇతర వివరాల కోసం అయితే మనం ఈ నోటిఫికేషన్ అయితే నంద్యాల .ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక దీన్ని దరఖాస్తు వెంటనే ధృవపత్రాలు జిరాక్స్ కాపీలు సెల్ఫ్ అటాచ్ చేయవలను. జతపరిచిన సంబంధించిన సిడిఐఓ కార్యాలయంకు పని దినంలోని వర్కింగ్ డేస్లోనే 2/11/2023 నుంచి ఉదయం 11 గంటల నుంచి 10/11 అంటే నవంబర్ 10వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల లోపలైతే సమర్పించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏ సమయంలో అయినా రద్దు చేయి అధికారులకైతే కింది సంతకములు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ పి నిర్మలన్ జిల్లా స్త్రీ మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా ఎంపిక కమిటీ నంద్యాల వారైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక పత్రికా ప్రకటన విధానం చూసుకుంటే కనుక నంద్యాల జిల్లాలోని 6 ఐసీడిఎస్ ప్రాజెక్టులోని ఖాళీలుగా ఉన్న మొత్తం 25 అంగన్వాడీ కార్యక్రమ ఆయాలు నియామకాలకైనా పరిమితి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతున్నవి. ఇక మినీ అంగన్వాడీ కార్యకర్తకు అంగన్వాడీ ఆయా పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండవలసును. ఒకవేళ 10వ తరగతి లేనిచో ఎక్కువ చదివిన ఉత్తీర్ణమై ఉండవలసును. ఇక అభ్యర్థులకైతే 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండవలను. అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితులై ఉండవలను మరియు స్థానిక నివాసితులై ఉండవలను. ఎస్సీయు జన ప్రవాస ప్రాంతాల్లోని అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలసును మరియు స్థానిక నివాసితురాలై ఉండవలను. ఎస్సీయు ఎస్సీటీ జన ప్రవాస ప్రాంతాల్లో అభ్యర్థులకు 21 సంవత్సరాల నుండి వయసు నిండిన వారు లేనిచో దిగువ వయసు సంవత్సరాలు నిండిన వారికై పరిగణలో తీసుకోబడను. ఇక జతపత్రాల్లో అయితే ధ్రువపత్రాలు మనం జతపరచవలసిన ధ్రువపత్రాలు చూసుకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, అదే ఏజ్ ధృవీకరించిన పత్రము, కుల ధృవీకరణ పత్రము, విద్యా అర్హత ధృవీకరణ పత్రము, అదేవిధంగాను నివాస స్థలము ధృవీకరణ పత్రము, వితంతు అయినచో భర్త మరణ ధృవీకరణ పత్రము, వికలాంగులు అయినచో పిహెచ్ఈ సర్టిఫికేషన్, అదేవిధంగా వితంతులు అయినచో 18 సంవత్సరాలను పిల్లలు ఉన్న చోట పిల్లల వయసు ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు వెంటనే ధృవపత్రాలలోని జిరాక్స్ కాపీలకు సెల్ఫ్ అటాచ్ చేసి మరియు సిడిపిఓ కార్యాలయంలోని మనకు 10వ తారీఖు అయితే సాయంత్రం 5 గంటల లోపల కార్యాలయంలోని పని దినంలోని సమర్పించవలసి ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ అయితే మనకైతే ఈ వెబ్సైట్లో సందర్శించడం, ఈ వెబ్సైట్ ద్వారా మనం వెళ్ళి అక్కడ నుండి పీడిఎఫ్ ఫార్మేట్ను డౌన్లోడ్ చేసుకొని
పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.